వాస్తవంగా ఉద్యోగుల జీతం అది వచ్చేటువంటి విధానం దానికి సంబంధించి సాధారణ పబ్లిక్కి తెలియదు వాళ్ళు చెప్పేదాన్ని ఒకళ్ళు మిస్లీడ్ చేసేవాళ్ళు ఉంటారు ఒకళ్ళు రైట్ చెప్పేవాళ్ళు ఉంటారు ఈ నేపథ్యంలో ఎవరి వాదనలు అది విని ఎవరికి వాళ్ళు లెక్క తీసుకోవాల్సినటువంటిదే ఉద్యోగులకి భారీ ఎత్తున జీతాలు ఇచ్చేస్తారు అలాగే వాళ్ళు భారీగా లంచాలు తీసుకుంటారన్న ప్రజల్లో ఉన్నటువంటి కోపాన్ని క్యాష్ చేసుకునేందుకు ఒక వర్గం ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలో అసలు తామే నష్టపోతున్నామని లెక్కలు చెప్తున్నటువంటి ఉద్యోగులకు సంబంధించినటువంటి లెక్క ఇప్పుడు మనం బాక్స్లో చూస్తున్నటువంటిది ఉద్యోగుల నడ్డి విరిచినటువంటి జగన్ అన్న కొత్త పీఆర్సీ పేరుతో జీతంలో కోతల వాతలు ఇది అంటూ ఐఆర్ ఇరవై ఏడు శాతం కంటే తక్కువగా ఇరవై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చి నాలుగు శాతం కోత ఫలితంగా ఉద్యోగికి తన సర్వీస్ కాలం అంతా రెండు మూడు ఇంక్రిమెంట్ల ప్రత్యక్ష నష్టం పరోక్షంగా నెలకు ఆరు వందల దాకా డిఏ ఇరవై శాతం నష్టం హెచ్ఆర్ఏ ఎనిమిది శాతం పైన రెండు వందల నలభై నష్టం వాటిలో పోతున్నానుగా ఒక్కో ఉద్యోగి నిగరంగా నెలకు నాలుగు వేల రూపాయలు కోల్పోబోతున్నారు ఇది వీళ్ళు చెప్తున్నటువంటిది ఇందులో కోతల వాత హెచ్ఆర్ఏ స్లాబ్ ట్వెల్వ్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ ట్వంటీ థర్టీ పర్సెంట్ల నుంచి ఎనిమిది పదహారు ఇరవై నాలుగు శాతంకి తగ్గిం ఫలితంగా పన్నెండు శాతం హెచ్ఆర్ఏలోని వారు నాలుగు శాతం పద్నాలుగు పాయింట్ ఐదు హెచ్ఆర్ఏలోని వారు ఆరు పాయింట్ ఐదు శాతం ఇరవై శాతం హెచ్ఆర్ఏలోని వారు పన్నెండు శాతం ముప్పై శాతం హెచ్ఆర్ఏలోని వారు కొందరు పద్నాలుగు శాతం కొందరు ఆరు శాతం హెచ్ఆర్ఏ అని కోల్పోబోతున్నారు ఉదాహరణకి అరవై వేలు బేసిక్ తీసుకునే ఉద్యోగులు నెలకి కొందరు రెండు వేల నాలుగు వందలు అంటే నాలుగు పర్సెంట్ లాస్ కొందరు మూడు వేల తొమ్మిది వందలు ఆరు పాయింట్ ఐదు శాతం లాస్ మరికొందరు ఏడు వేల రెండు వందలు అంటే పన్నెండు శాతం లాస్ అవుతాయి ఇంకొందరు మూడు వేల ఆరు వందలు అంటే ఆరు శాతం నష్టపోతున్నారు వార్త ఎలా పెట్టారంటే ఈ హెచ్ఆర్ఏ స్లాబులు కూడా రెండు వేల ఇరవై ఒకటి జనాభా గణన ఆధారంగా కాకుండా రెండు వేల పదకొండు నాటి జనాభా ప్రాతిపదికన మాత్రమేట కోతల వార్త త్రీ ఏంటంటే సాధారణంగా ఐఆర్ అమలు తేదీ నుంచి పీఆర్సీ మానిటరీ బెనిఫిట్స్ లభిస్తాయి కానీ పీఆర్సీ మానిఫ మానిటరీ బెనిఫిట్ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుంచి అంటే ఒకటి ఏడు రెండు వేల పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై తొమ్మిది నెలల వరకు ఇచ్చిన ఐఆర్ ఇరవై ఏడు శాతం లాగేసుకున్నారు ఉదాహరణకి ముప్పై ఏడు వేల వంద బేసిక్ గల ఒక వ్యక్తికి ఇరవై ఏడు శాతం ప్రకారం నెలకి పదివేల పదిహేడు రూపాయలు చొప్పున తొమ్మిది నెలలకి పొందిన తొంభై వేల నూట యాభై మూడు రూపాయలు తిరిగి చెల్లించాలి లేకపోతే కనిపించని నాలుగో సిమ్ లాంటి వాత ఏంటంటే ఐఆర్ ట్వంటీ సెవెన్ పర్సెంట్ అంటే తక్కువ ఫిట్మెంట్ ఇరవై మూడు శాతం ఇచ్చి గడిచిన కాలం నుండి పీఆర్సీ అమలు చేస్తే అదనంగా చెల్లించిన ఐఆర్ ఫోర్ పర్సెంట్ పద్నాలుగు వందల ఎనభై నాలుగుని వెనక్కి రాబట్టచ్చు అనగా ఒకటి నాలుగు రెండు వేల ఇరవై నుండి ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఒకటి వరకు ఇరవై ఒక్క నెలల పాటు నాలుగు శాతం పొందిన అదనపు అయ్యారు మొత్తం ముప్పై ఒక్క వేల నూట అరవై నాలుగు రూపాయలు వెనక్కి తీసుకోబోతున్నారు కోతలవాత ఏంటంటే సిపిఎస్ రద్దు కోరితే సిటీ కాంపెన్సేటర్ అలవెన్షన్ రద్దు చేసిన ప్రభుత్వం సీసీఐ కోతలవాత ఆరు ఏంటంటే ఐదు సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ నియమించి పీఆర్సీ అమలు చేసే ప్రక్రియను తొలగింది ఇక్కడ నుండి పది సంవత్సరాలకు ఒకసారి పీఆర్సీ అమలు చేస్తారు కోతకి కారెవరు అనర్హం అంటూ పెన్షనర్లను కూడా వదలలేదు ఈ కోతల వాత అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందే వయసు డెబ్బై నుంచి ఎనభై ఏళ్ళకు పెంచారు జీవిత చరమాంకంలోని వారికి కొడుకులా తోడు ఉండాల్సింది పోయి కోత పెట్టడం అన్నటువంటి దారుణం అన్నటువంటి లెక్కలు చెప్తున్నారు